రోజున ప్రతి ఒక్కరూ కూడా పంచాంగ శ్రవణాన్ని వినడం విశేషం. కాలాన్ని సూచించడానికి ఉపకరించేటువంటిది పంచాంగం. అంటే ఈవేళ పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి అంటే పంచ అంగములు నిండి ఉండేటువంటి వార అంగాలు తిథిర్ వారించ నక్షత్రం యోగ కరణమేవచ తినే సంపత్తి వృద్ధిస్తే తిథిని సంపదను కలిగిస్తుందని వారాత్తు ఆయుష్యవర్ధనం ఈ బుధవారం శుభగ్రహవారం ఈ గురుగ్రహం గురువారం శుభగ్రహవారం శుక్రవారం శుభగ్రహవారం ఈ రోజుల్లో మనం చేసినటువంటి కార్యక్రమాలకు ఎదురులేదు. ఆ రోజుల్లో మనం చేసినటువంటి కార్యక్రమాల వల్ల మనకి సకల జయాలు శుభాలు కలుగుతాయని చెప్పి ఉంది. అంటే అలాగే నక్షత్రాది హరితే పాపం, నక్షత్రం అంటే నశింపనటువంటిది, నశింపనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి నక్షత్రాలు. అటువంటి మంచి నక్షత్రాలు ఎంచుకుని ఫలితాలు మనం చేసుకోగలిగితే అటువంటి ఫలితాలు మనకు తప్పకుండా కలుగుతాయి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే యశ్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంది సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహము గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిత ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకరణీయతాం. పంచాంగాలు తిథి వారము నక్షత్రము యోగము కరణం వీటి వల్ల మానవులకు ఏం తెలియజేస్తుంది తెలుస్తుందంటే తిథే సంపత్తి వృద్ధిశ్చ వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరదయ పాపం యోగాత్ వ్యాధి నివారణం కరణాత్ కార్యసిద్ధిస్తు పంచాంగ ఫలముత్తమం అని చెప్పి వాటి యొక్క ఫలితాలు మానవులకి అందుతూ ఉంటాయన్నమాట. గురుడు గారు ఉదయించినటువంటి కాలము ఈ సంవత్సరము పౌరుషార్థం అవడం చేత సంవత్సరం పూర్వార్థంలో రోగాగ్ని శత్రుబాధలు అధికంగా ఉంటాయట. ఆహార ధాన్యాలు కొరత లేకుండా అందరికీ అందుబాటులో ఉంటాయట. అలాగే అధిక ధరలు కలుగుతాయట. అధిక ధరలు కలగడం కాకుండా రాజకీయంలో అస్థిరత్వం తొలగి స్థిరత్వం ఏర్పడుతుందట. ఈ సంవత్సరం శ్రావణ మాసంలాగా అయితే వినాయక చవితిలాగా అయితే కాలమానం చాలా అనుకూలంగా ఉంటుందట. సంవత్సరంలో పరిపాలించే నవనాయకుల్లో రాజుగారు మంత్రిగారు చంద్రుడు, సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి రవి, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి గురుడు, రసాధిపతి శని, నీరస ద్రవ్యాధిపతి బుధుడు. నవనాయకుల్లో ఐదుగురు పాపులు వచ్చినారు, నలుగురు శుభులు వచ్చినారు. అంటే పాపగ్రహాధిపత్యం ఎక్కువగా ఉన్నది. అలాగే 21 మంది ఉపనాయకుల్లో 13 శుభులను 81 పాపులు వచ్చినారు. మరి ఈ సంవత్సరంలో రవిగారు మేషరాశియందు ప్రవేశించినటువంటి కాలం పగటైన రావడం చేత సస్యవృద్ధి సామాన్యంగా ఉంటుందట. అలాగే శ్రీకృష్ణ ప్రభువు పశువులకు నాయకుడు అవడం చేత పశువృద్ధి క్షీర సమృద్ధి ఉంటుందట, లోకంలో శుభేక్షత కలుగుతుందట. మరి 3 కుంచాల వర్షం పడుతుంది ఈ సంవత్సరం. 3 కుంచాలని 20 భాగాలుగా లెక్కిస్తే 9 భాగాలు పర్వత ప్రాంతంలో వర్షిస్తుంది, 8 భాగాలు సముద్ర ప్రాంతంలో వర్షిస్తుంది, 3 భాగాలు మాత్రమే మన భూప్రాంతమైన వర్షిస్తుంది. 20 భాగాల్లో 3 భాగాలు వర్షపాతం భూమి ఎందుంటే బాగా తక్కువ కాబట్టి జనలేందు వర్షపాతం జలసముద్రం ఏదో అనేటువంటి ఆశ్చర్యాన్ని భయాన్ని వెల్లడించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ 9 భాగాలు పర్వత ప్రాంతంలో వర్షించేటువంటి భాగం ఎక్కువ కాబట్టి ఆ పర్వత ప్రాంతంలో వర్షించినటువంటి వర్షం అంతా భూప్రాంతానికి ప్రవహించడం చేత భూమి యందు అన్ని ప్రాంతాల్లో దేశం అన్ని ప్రాంతాల్లో కూడా వర్ష సమృద్ధి జల సమృద్ధి ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే 16 వీసాల పంటకి 9 వీసాల పంట ఉంటుంది. సగం పంట అర్ధారికం శుభం అని చెప్పి అర్ధకంటే 9 భాగాలు 9 వీసాల పంట వచ్చిందంటే దేశంలో సుభిక్షమైనటువంటి పంటలు మెట్ట ప్రాంతాల్లో అన్ని రకాల పైరు పంటలు పండుతాయి. అలాగే పొలం ప్రాంతాల్లో వరి మాగాడి భూములు బాగా పండుతాయి. అన్ని ప్రాంతాలకు కూడా పంటలు సమృద్ధిగానే ఉంటాయని చెప్పబడుతుంది. వీటిలో ఎరుపు భూములు ఎరుపు ధాన్యాలు గిరాకీ అవుతాయట. నల్లని భూములు అలాగే అపరధాన్యాలు బాగా పండుతాయట. ఈ సంవత్సరం అపరధాన్యాలు గిరాకీ ఎక్కువ ఉంటుంది. ధాన్యాలు ధరవరం చూసుకుంటే గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఒక మాదిరిగా హెచ్చు నిలబడుతుంది. కానీ విపరీతంగా ధరలు పెరగవు. ధాన్యం రేట్లు ఇంచుమించుగా అందుబాటులో ఉంటే సమానంగా ఉంటాయట. సూర్యగ్రహం సంచరించేటువంటి నక్షత్రాల్లో భరణీకృతిగా నక్షత్రాలు సంచరణ చేయడం చేత ఈ భరణీకృతిగా నక్షత్రాలు అగ్నిగోళాలు అవడం చేత ఆ సమయంలో ఉష్ణాధికత ఎక్కువ ఉండడం చేత ఈ కర్తరీ కాలంలో వాస్తు కార్యక్రమాలు ఆచరించకూడదు అనేటువంటి శాస్త్ర నిర్ణయం. గత సంవత్సరంలో ఉండేటువంటి ఫలితాలని బేరీ చేసుకుని రాబోయేటువంటి సంవత్సరంలో మా ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటి ఆతురత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే రాశివారం ఉండేటువంటి రాశిరీత్యా ఉండేటువంటి తాత్కాలికమైనటువంటి గోచార ఫలితాలని స్వల్పంగా చెప్తున్నాను.
మేషరాశి వాళ్ళకి ఆదాయం